రోజా గారు ఆమె ఇప్పుడు మంత్రి మంత్రి హోదాలో ఉన్నారు ఒక మంత్రిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడటం అనేది అది ఇండియన్ పీనల్ కోడ్ నేరం కిందకు వస్తుంది అది మరి దాని మీద చట్టపరంగా చర్యలు వాళ్ళు తీసుకుంటారు మంత్రి హోదాలో ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఏ నాయకుడైనా సరే ఎదుటివారిని గౌరవించడం అనేది చాలా మర్యాదతో కూడిన పని అది ఎదుటివారిని గౌరవించడం అనేది సత్సంప్రదాయం ఎదుటివారిని గౌరవించకుండా మహిళలని లేకుండా ఎవరు మంచి హోదాలో ఉన్న నాయకులని లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది అది తప్పుడు సంప్రదాయం దాన్ని ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళకి తగిన బుద్ధి ప్రజలే చెప్తారు సార్ ఇప్పుడు ప్రదాక ఉన్నటువంటి కేసులో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించి పక్క రాష్ట్రంలో తెలంగాణలో కూడా ఓటుకు నోటు కేసు గురించి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆళ్ల రామకృష్ణ గారు వేశారు సార్ ఎలా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే కోర్టులో కేసులు వేసిన తర్వాత ఆ కోర్టులో కేసుల్ని ఫేస్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది ఇక్కడ హోదాలు ఏమీ ఉండవు కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులో వాళ్ళు నిర్దోషులని నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది సార్ అదే ప్రతిపక్షాలు కొంతమంది ఏమంటున్నారంటే వ్యవస్థను మేనేజ్ చేస్తున్న జడ్జి గారు కూడా తీర్పు చక్రం ఇవ్వట్లేదని చెప్పారు అది జడ్జి గారు ఎప్పుడైనా సరే ఒక న్యాయవాదులుగా మేము చెప్పేది ఏంటంటే ఏ కేసులోనైనా సరే జడ్జి గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏదైనా చెప్తే ఎస్ అంటారు డిఫెన్స్ లాయరు ఏదైనా చెప్తే ఎస్ అంటారు కానీ వాళ్ళు రెండిటికీ ఎస్ అని పలుకుతారు కానీ వాళ్ళు వాళ్ళకున్నటువంటి విచక్షణతో కూడినటువంటి అధికారాన్ని ఉపయోగించి ఏది నిజము ఏది అబద్ధము అని సరైన తీర్పులు ఇస్తారు కోర్టు వారు ఆ కోర్టు వారిని కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళకి తగిన శిక్ష కోర్టు వారు తప్పకుండా విధిస్తారు